వచ్చే 20 ఏళ్లు తెలంగాణలో తమ ప్రభుత్వమే ఉంటుందని టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దళిత బంధు పథకాన్ని ఉద్యమంలా చేపట్టాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దళిత బంధుపై ప్రజలను చైతన్యం చేయడంతో పాటు ప్రతిపక్షాల తప్పుడు విమర్శల్ని తిప్పికొట్టాలని ఆదేశించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరిగిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో 2001 టీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైంది. ఉద్యమ సంస్థగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్రాన్ని సాధించిన ఘనత టీఆర్ఎస్ పార్టీదే. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న ఘనత కూడా గులాబీ పార్టీ సొంతం. ఈ 20 ఏళ్లలో ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందుకుంది. 2018 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఏకఛత్రాధిపత్యం కొనసాగుతుంది. ప్రజలు వన్ సైడ్గా గులాబీ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. 32 జిల్లా పరిషత్ పీఠాలను గులాబీ పార్టీ గెలుచుకుంది. 88 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంటు స్థానాల్లో గులాబీ జెండా రిపరిపలాడింది. 135 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జెండా ఎగిరింది. 9000 పైచిల్లుకు గ్రామ పంచాయతీలు సొంతమయ్యాయి. తెలంగాణ ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. విజయాలకు కేరఫడ్రస్గా మారిన టీఆర్ఎస్ పార్టీ ఈసారి ద్విదశాబ్ది ఉత్సవాలు జరుపుకోనుంది. ఈ తరుణంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరిగింది. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే 20 ఏళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. దళిత బంధు పథకాన్ని ఉద్యమంలా చేపట్టాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దళిత బంధుపై ప్రజలను చైతన్యం చేయడంతో పాటు ప్రతిపక్షాల తప్పుడు విమర్శలని తిప్పికొట్టాలని ఆదేశించారు. దళిత బంధు పథకం పట్ల ప్రజలను మమేకం చేయాలని సూచించారు. పనికిమాలిన ప్రతిపక్షాలు, పని లేని కొంతమంది ఉద్దేశపూర్వకంగా విమర్శలు మాత్రమే చేయడానికి పుట్టిన వాళ్ళు కొంతమంది ఎవరైతే చేస్తారో వారు చేసే పిచ్చి ప్రలాపాలను మేము పట్టించుకోము. వాళ్ళ 75 ఏళ్ల వాళ్ళ నిర్వాహకాన్ని ప్రజలు గమనించారు కాబట్టి మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్పినారు. మా పాలసీ ప్రకారం మేము పోతాం, ముందుకు పోతాం. మేము అనేది ఏమంటే హుజూరాబాద్లో అక్కడ ఉన్న 21,000 దళిత కుటుంబాలకు సంబంధించి మేము ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఒక ప్రయోగంగా వారిని అక్కడ ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే డెఫినెట్గా దేశం మొత్తం మన వైపు తిరిగి చూస్తుంది. తెలంగాణలో ఇక్కడ అమలైంది, రేపు దేశమంతా ఎందుకు చేయకూడదు అనే చర్చ దేశమంతా వస్తుంది. అందుకే వీ వాంట్ టు బి ఎ టార్చ్ బేరర్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ. వి వాంట్ దిస్ పైలట్ టు సక్సీడ్ ఇన్ అ బిగ్ వే. ఆ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక గంట సేపు దళిత బంధు గురించి మా అందరికి చెప్పినారు. ఎందుకు దీన్ని సక్సెస్ చేయాలా, ఏ కారణం చేత చేయాలా, దళిత చైతన్య జ్యోతి 30 ఏళ్ల కిందట తాను శాసనసభ్యుడిగా ఎందుకు పెట్టినారు, సబాల్టర్న్ స్టడీస్ అని అప్పుడే నేను ఒక సెంటర్ పెట్టుకొని ఏ జాతులైతే వివక్షకు అణచివేతకు గురైనవి వాటిని ఎట్లా మరి తిరిగి మళ్ళీ జనజీవన స్రవంతిలోకి తీసుకొని రావాలా, ఇవన్నీ కూడా మాకు చాలా వివరంగా చెప్పారు. ఒక అకాడమిక్ డిస్కోర్స్ లాగా వారి ఉపన్యాసం మాకు ఉండే కాబట్టి డెఫినెట్గా ఆ స్ఫూర్తితో ముందుకు పోతాం. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత దృఢంగా చేయడంలో భాగంగా అక్టోబర్ నెలలో జిల్లా కార్యాలయాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సెప్టెంబర్ 2 ఢిల్లీలో తెలంగాణ భవన్ శంకుస్థాపన జరుగుతుంది. ఢిల్లీలో తెలంగాణ భవన్ శంకుస్థాపనకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం హాజరవుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ శంకుస్థాపన ఘనంగా జరపాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 2 12,769 గ్రామ పంచాయతీల్లో గ్రామ కమిటీల నిర్మాణం జరుగుతుంది. అలాగే కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టి పెడతారు. మండల కమిటీలతో పాటు మున్సిపల్, పట్టణ, జిల్లా కమిటీల ఏర్పాటు జరుగుతుంది. అన్ని కమిటీలు పూర్తయిన తర్వాత సరికొత్త రాష్ట్ర కమిటీని పార్టీ నియమిస్తారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె కేశవరావు నేతృత్వంలో తేదీలు ఖరారవుతాయి. మొత్తంగా సెప్టెంబర్ మాసంలో సంస్థాగత నిర్మాణం పూర్తవుతుంది. కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా ప్లీనరీ జరుపుకోవడానికి వీలు కాలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ద్విదశాబ్ది ఉత్సవ సభగా టీఆర్ఎస్ ప్లీనరీ జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర కమిటీ కూర్పు తర్వాత ద్విదశాబ్ది ఉత్సవాల తేదీల నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్నింటిలో కూడా టీఆర్ఎస్ పార్టీ చిరస్మరణీయమైన విజయాలు సాధించింది.
సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలు సంపూర్ణంగా అండగా ఉంటూ ఏదైతే ఆశీర్వదిస్తున్నారో ఆ క్రమంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని కూడా అంతే దృఢంగా అంతే బలంగా పలువురు పార్టీ నాయకులు వెలిబుచ్చడం జరిగింది అందులో భాగంగా పార్టీ జిల్లా కార్యాలయాలన్నిటిని కూడా అక్టోబర్ మాసంలో ప్రారంభించాలనే ఒక నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు మోస్ట్ లైక్లీ అరౌండ్ విజయదశమి ఆ ప్రాంతంలో ఈ పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం స్వయంగా మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారి చేతుల మీదుగానే ఈ కార్యాలయాల ప్రారంభోత్సవం జరుగుతుంది ఢిల్లీలో కూడా టిఆర్ఎస్ పార్టీ భవనానికి ఇప్పటికే మాకు అనుమతి వచ్చింది మరి ఇప్పటికే అక్కడ ఒక 1200 స్క్వేర్ మీటర్స్ టిఆర్ఎస్ పార్టీకి కేటాయించడం జరిగింది ఆ శంకుస్థాపన కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి మా పార్టీ అధ్యక్షుల వారి చేతుల మీదుగా సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఢిల్లీలో ఈ కార్యక్రమం ఉంటుంది ఇంకా సమయం అనేది తేదీలు గాని సమయం గాని ఇంకా ఇతమిద్దంగా తేలలేదు కానీ బహుశా నవంబర్ మాసంలోనో లేకపోతే అక్టోబర్ చివరిలోనో ఒక ద్విదశాబ్ది ఉత్సవ సభ అది అక్టోబర్ మాసమా నవంబర్ మాసమా మా రాష్ట్ర కమిటీ నిర్మాణం కొత్త రాష్ట్ర కమిటీ కూర్పు పూర్తయిన తర్వాత అందులో ఖరారు చేసి ముందుకు పోతాం తెలంగాణ ఇప్పుడు దేశానికి దారి దీపంగా మారింది ఇక్కడ అమలయ్యే ప్రతి సంక్షేమ అభివృద్ధి పథకం దేశమంతా చేపట్టే పరిస్థితి వచ్చింది ఇది కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంటులో అనేకసార్లు చెప్పింది అధికారాన్ని హోదాలాగా కాకుండా బాధ్యతగా భావించి పనిచేసే కేసీఆర్ సర్కారు పాలన వల్లే ఇది సాధ్యమైంది ప్రజలు చూపుతున్న ఆదరణకు న్యాయం చేసేలా పార్టీ శ్రేణులన్నీ పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు సాధించిన రాష్ట్రాన్ని ప్రగతి బాటలో ముందుకు తీసుకొని పోతూ ఇన్ని చిరస్మరణీయమైన విజయాలు సాధించడం మామూలు విషయం కాదు అది మేము చెప్తున్న మాట కాదు మాది మా పార్టీకి మేము మా జబ్బలు మేము దర్చుకోవడం కూడా కాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది ఇంటింటికి తాగునీరు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని చెప్తున్నది ఈరోజు పశు సంపదను గణనీయంగా పెంచిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అని చెప్తున్నది సాగునీటి రంగంలో అద్భుతాలు సాధిస్తున్న రాష్ట్రం వ్యవసాయ దిగుబడుల్లో అద్భుతాలు సాధిస్తున్న రాష్ట్రం అంటే తెలంగాణ అని చెప్తున్నది కేవలం వ్యవసాయం మాత్రమే కాకుండా పారిశ్రామిక రంగంలో ఐటీ రంగంలో కూడా అభివృద్ధిలో అగ్రభాగాన ఉన్న తెలంగాణ అని చెప్తున్నది మొత్తంగా చాలా ఉత్సాహభరితంగా టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు దళిత బంధును గడప గడపకు తీసుకువెళ్లేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నారు ఒక ఉద్యమంలో దళిత బంధును చేపట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నారు